నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుంటూరు జడ్జి ముందుకు సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్, రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ. పరవాడలోని ఠాకూర్ ల్యాబ్స్ ప్రమాదంపై దర్యాప్తు, సీసీటీవీ ఫుటేజ్ వివరాలు సేకరిస్తున్నామన్న కలెక్టర్. కొలిక్కి వస్తున్న మహారాష్ట్ర సీఎం ఎంపిక వ్యవహారం, మోదీ అమిత్ షా నిర్ణయాన్ని శిరసావహిస్తానన్న సిందే. బంగ్లాలో ఇస్కాన్ను నిషేధించాలని పిటిషన్ దాఖలు, శాంతి భద్రతలపై ప్రభుత్వం నివేదిక ఇవ్వాలని అక్కడి హైకోర్టు ఆదేశం. ఇజ్రాయెల్ హెజ్బుల్లా కాల్పుల విరమణపై భారత్ స్పందన, శాంతి స్థాపన దిశగా అడుగులు పడుతున్నాయన్న విదేశాంగ శాఖ. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన విశ్రాంత ఏఎస్పీ విజయపాల్ ను గుంటూరుకు తరలించారు. కాసేపట్లో ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రఘురామకృష్ణరాజును కస్టడీ పేరుతో వేధించి దాడి చేసిన హింసించినటువంటి కేసులో అప్పట్లో సిఐడి ఏఎస్పీగా పనిచేసినటువంటి విశ్రాంత పోలీస్ అధికారి విజయపాల్ను కొద్దిసేపటి క్రితం పోలీసులు గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకువచ్చారు. ఈ కేసులో ఆయన మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు. నగరపాలెం పోలీస్ స్టేషన్లో జూలై 11వ తేదీన దీనికి సంబంధించినటువంటి కేసు నమోదైంది. రఘురామకృష్ణరాజు అప్పట్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఉద్దేశంతో రాజద్రోహం కేసు పెట్టి ఆయన సిఐడి కేసు నమోదు చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించారు. రాత్రంతా కూడా హింసించారని చెప్పేసి కూడా ఆయన అప్పట్లోనే ఆరోపించారు. అయితే దాంట్లో అప్పట్లో ఆయన మొర ఆలకించిన వాళ్ళు ఎవరూ కూడా లేనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన మరోసారి ఆయన ఫిర్యాదు చేయడం, జూలై 11వ తేదీన నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో విజయపాల్ A4గా ఉన్నారు. A1గా అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమారు, A2గా ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు, A3గా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A4గా విజయపాల్, A5గా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి. 5 మంది పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తారనే భయంతో కొంతకాలం అజ్ఞాతంలో కూడా ఉన్నారు విజయపాల్. అయితే ఆ సుప్రీంకోర్టులో కావచ్చు, హైకోర్టులో కావచ్చు, ఆయన వేసినటువంటి బెయిల్ పిటిషన్ అని కూడా డిస్మిస్ అయిన తర్వాత ఆయన వచ్చి పోలీసు విచారణకు కూడా హాజరయ్యారు. నిన్న సుప్రీంకోర్టులో కూడా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో ఒంగోలు ఎస్పీ, ఈ ప్రకాశం జిల్లా ఎస్పీ ఈ కేసును విచారిస్తున్నారు. ఆ కేసుకు సంబంధించి విజయపాలను విచారించిన తర్వాత ఆయన విచారణకు సహకరించిన నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేస్తున్నట్టుగా నేను రాత్రి ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఒంగోలు నుంచి విజయపాలను గుంటూరు న్యాయస్థానానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన న్యాయమూర్తి ముందు మరి కొద్దిసేపట్లో ఆయన ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే అంతకు ముందుగా చేయాల్సినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా పోలీసులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ను అయితే పోలీసులు సిద్ధం చేశారు. ఎందుకంటే విచారణ అధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఉన్నారు కాబట్టి నగరపాలెం నుంచి కొంతమంది పోలీసులు అక్కడికే వెళ్ళి ఆయన విచారణ అధికారి చెప్పిన దాని పేరు మేరకు ఆ రిమాండ్ రిపోర్ట్ను కూడా సిద్ధం చేసుకున్నారు. మరికొన్ని దానికి సంబంధించినటువంటి అనుబంధ పత్రాలు అవన్నీ కూడా జోడించి మరికొద్దిసేపట్లోనే న్యాయస్థానం ముందు ఆయన ప్రవేశపెట్టడానికి అయితే పోలీసులు సిద్ధమయ్యారు. వాస్తవంగా నగరపాలెం పోలీస్ స్టేషన్లో నమోదయ్యే కేసులకు సంబంధించి మొబైల్ కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఇవాళ సెలవులో ఉన్న కారణంగా ఎక్సైజ్ అండ్ ప్రొఫెషన్ న్యాయస్థానానికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. అందుకే విజయపాల్ను ఆ కోర్టులో హాజరుపరిచేందుకు అయితే పోలీసులు తీసుకుని వచ్చారు. ప్రస్తుతమైన కోర్టు ప్రాంగణంలోనే విజయపాల్ను వేచి ఉన్నారు. ఆ కేసు విచారణకు సంబంధించి మరికొద్దిసేపటి ఆయన లోపలికి పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్ని అయితే సిద్ధం చేశారు. అలాగే విజయపాల్ తరపున వాదించినటువంటి న్యాయవాదులు కావచ్చు, ఆయన బంధువులు కొంతమంది కూడా న్యాయస్థానానికి వచ్చారు. ఆయన సంబంధించినటువంటి వస్తువులు అయితే ఆయన ఒంగోలులో విచారణకు హాజరైనప్పుడు కారులో వచ్చారు కాబట్టి ఆ కారుకు సంబంధించినటువంటి కేసు, అలాగే ఆయన ఫోను అవన్నీ కూడా కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకునేందుకు వచ్చారు. పోలీసులను అడిగి అవన్నీ కూడా ఆ రసీదులు అన్ని కూడా తీసుకొని వారు ఆ ప్రక్రియ అంతా కూడా వాళ్ళు వైపున చేస్తున్నారు. మరికొద్దిసేపట్లోనే విజయపాలను అయితే న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడానికి అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ అంతా కూడా ప్రస్తుతం అయితే నడుస్తుంది. రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధంగా ఉంచిన తరుణంలో కొంత మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి న్యాయమూర్తి ఏం చెప్తారనేది అయితే వెలువడనుంది. సాధారణంగా అయితే కస్టడీ పేరుతో విచారణ సిఐడి సంబంధించిన విచారణ విభాగం ఎప్పుడైనప్పటికీ కస్టడీ సమయంలో విచారణ మాత్రమే చేస్తారు కానీ వేధించడం కానీ కొట్టడం కానీ అలాంటివి జరగవు. కానీ అందుకు భిన్నంగా అప్పట్లో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును విచారణ పేరుతో తీసుకుని వచ్చేసి అర్ధరాత్రి సమయంలో ఆ విధంగా వేధించడంతో అయితే ఒక దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి సికింద్రాబాద్లోని మిలిటరీ
ఆసుపత్రి కూడా ఆయన సంబంధించి గాయాలు అవన్నీ కూడా రిపోర్టులు ఇచ్చినటువంటి పరిస్థితి. అందుకే ఆ కేసును మళ్ళీ త్రికదోటి కుటుంబ ప్రభుత్వం అప్పుడు అందుకు బాధ్యులైన వారిని ఆ వేధించిన వారందరినీ కూడా వారి పైన పైన కేసు నమోదు చేసే విధంగా రఘురామకృష్ణరాజు ఫిర్యాదును స్వీకరించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విచారణలో భాగంగానే ఇప్పుడు విజయపాల్ను A4గా ఉన్నటువంటి విజయపాల్ను అరెస్ట్ చేశారు. కొద్దిసేపట్లోనే విజయపాల్ను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు. కెమెరామెన్ కేశవతో పునచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. నమ్మి మోసపోవద్దని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లో ఆయన పర్యటించారు. రోడ్డు పక్కన ధాన్యం ఎండబెట్టుకుంటున్న రైతులతో మాట్లాడారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ధాన్యం దిగుబడి బాగా వచ్చిందని రైతులు మంత్రికి వివరించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే రైతులకు డబ్బు చెల్లిస్తున్నట్లు మనోహర్ చెప్పారు. గతంలో మేము పెట్టిన జీపీఎస్ సిస్టమ్ని కూడా ఈ 4-5 రోజులు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి జీపీఎస్ లేకపోయినా కూడా తరలించమని ఒక ఆలోచనతో వాళ్ళకి చెప్పడం జరిగింది. తేమ శాతం గురించి చాలా మంది ఆందోళన చెందుతున్నారు. 24%, 25% ఉన్నా కూడా స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు మీ ధాన్యం ఒకసారి మీరు తేమ శాతం చెక్ చేయించుకుని 24-20% వరకు కూడా కేవలం 5 కిలోల తరుగుతోటి మీ అందరికి కూడా అందించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దావనూరులో ఎక్కువగా మనకి దిగుబడి జరిగింది. చక్కగా రైతులు 7,64,000 రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలకు జమ చేశాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చి ఎంతో పారదర్శకంగా ప్రతి గింజా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దక్షిణ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. రాగల 12 గంటల్లో ఇది తుపానుగా మారే అవకాశం ఉందంటున్న విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులతో ఈటీవీ ముఖాముఖి. దానా తుఫాను వెళ్లిన తర్వాత కేవలం 4 రోజుల వ్యవధిలోనే మరో తుఫాను బంగాళాఖాతం తీరంలో మొదలవుతోంది. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ఎక్కడుందండి? ఇది ఏ రకంగా తుఫాను మారే అవకాశం ఉంది, ఎలా ఉంది చెప్పండి. ఇంతవరకు నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఈరోజు ఉదయం 8:30 గంటలకు 8.5 అక్షాంశం అంటే ఉత్తర అక్షాంశం వద్ద, 82.3 తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుంది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకు దక్షిణ ఆగ్నేయ దిశలో 550 కిలోమీటర్లు మరియు పుదుచ్చేరికి 470 కిలోమీటర్లు, కరైకల్కు 370 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో ఉంది. శ్రీలంకలో ఉన్న త్రింకోమలైకి 120 కిలోమీటర్లు తూర్పు ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది తీవ్ర వాయుగుండం. రాగల 12 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలోనే ప్రయాణించి చక్రవాతం లేదా సైక్లోన్గా మార్పు చెందే అవకాశం ఉంది. రాగల 2 రోజుల్లో కూడా ఉత్తర ఆగ్నేయ దిశలోనే ప్రయాణించి శ్రీలంకను విడిచి తమిళనాడు తీరం దగ్గరలో కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. రాగల 1 వారం రోజుల్లో దక్షిణ కోస్తా ప్రాంతంలో రేపు ఎక్కువ చోట్ల 29, 30, 1వ తేదీన పలు చోట్ల అత్యధికమైన స్థానాలలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఉత్తర కోస్తా ప్రాంతాలు విశాఖ, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దీని ప్రభావం కనిపిస్తుంది. కాబట్టి ఇది 12 గంటలు పోయిన తర్వాత తుఫాన్ ఏర్పడుతుంది. తుఫాన్ ఏర్పడిన తర్వాత దీని ప్రభావం దక్షిణ కోస్తా మీద, ఉత్తర కోస్తా మీద కూడా కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం ఈ ప్రభావం రాష్ట్రంలో కనిపించదు. ఒక 12 గంటలు పోయిన తర్వాత ఈ ప్రభావం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. మహారాష్ట్ర సీఎం ఎవరో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేలుస్తారని సీఎం ఏక్నాథ్ సిందే తెలిపారు. ఎన్డీఏ తరపున నిర్ణయాధికారం వారికే వదిలేసినట్లు చెప్పారు. బీజేపీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని సిందే చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయమై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏక్నాథ్ సిందే మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న తనతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. మహారాష్ట్ర సీఎం ఎవరో నిర్ణయించాలని వారినే కోరినట్లు చెప్పారు. ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని వారికి చెప్పినట్లు సిందే తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన అడ్డంకి కాబోదని ప్రధాని మోదీకి చెప్పానన్నారు. సీఎంగా 2వ సారి అవకాశం ఇవ్వకపోవటంపై తాను అసంతృప్తికి గురైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని సిందే ఖండించారు.
ఆయన వ్యాఖ్యలతో మహారాష్ట్ర సీఎం పగ్గాలు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీలో రేపు జరిగే ఎన్డీఏ సమావేశంలో మహారాష్ట సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో మరో పరిశ్రమ నుంచి విషవాయువు లీక్ అయి ఒక కార్మికుడు మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. టాగోర్ ల్యాబొరేటరీస్ కంపెనీలో నిన్న విషవాయువులు లీక్ అయి 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని గాజువాకలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఒక ఒడిశా కార్మికుడు మృతి చెందాడని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని కార్మిక సంఘాలు తెలిపాయి. మరోవైపు టాగోర్ ల్యాబొరేటరీస్ ప్రమాద బాధితులపై సీఎం ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి ప్రాణాపాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వారికి సాయం అందించాలన్న ముఖ్యమంత్రి బాధితులకు అందుతున్న సాయంపై జిల్లా యంత్రాంగం, సంబంధిత మంత్రులు స్వయంగా పర్యవేక్షించాలని సూచించారు. ప్రమాదం రాత్రి జరిగితే ఆ విషయాన్ని కార్మికులకి హాస్పిటల్కి తరలించడంలో కూడా తెల్లవారు 6 గంటల వరకు కూడా తరలించలేదు. 6 గంటలకి హాస్పిటల్కి తరలించేసరికి ఒక కార్మికుడు మృతి చెందాడు. భద్రతా ప్రమాణాలు గాలి కొదిలిస్తున్నటువంటి యాజమాన్యాల వల్ల కార్మికుల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అందుకని ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ చేసి యాజమాన్యాల మీద చర్యలు తీసుకోవాలి. మరోవైపు చనిపోయినటువంటి కార్మికుడి కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. అలాగే మిగతా కార్మికులకి 8 మందికి కూడా అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తుంది. రాయలసీమ బొగ్గు విద్యుదుత్పత్తి కేంద్రం నుంచి బూడిద తరలింపు విషయంలో ఆధిపత్య పోరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నెలకొన్న వివాదం గురించి సీఎం ఆరా తీశారు. సీఎంఓతో పాటు జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఇరువురు నేతల తీరు ఉందని అసహనం వ్యక్తం చేశారు. శాంతి భద్రతల సమస్య సృష్టించేలా వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో కఠినంగా ఉండాలని, మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానితో పవన్ సుమారు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. మోదీతో సమావేశమై బయటకు వచ్చేటప్పుడు పవన్ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులరెడ్డితో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంపై చర్చించినట్లు తెలుస్తోంది. అవినీతిలో జగన్ను మించిన మరో రారాజు లేడని ఎఫ్బీఐ గుర్తించిందని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఎఫ్బీఐ కేసు నుంచి తప్పించుకోలేదని, ఏడాదిలో శిక్ష పడుతుందని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 4.43 రూపాయలకు ఒక యూనిట్ విద్యుత్ కొంటే చంద్రబాబుపై విజయసాయిరెడ్డి, శ్రీకాంత్, అజయ కల్లం ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారని, వారంతా నేడు చంద్రబాబును క్షమాపణలు కోరాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. గత టీడీపీలో ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న దిగ్గజ సంస్థలను లంచాలకు కక్కుర్తిపడి జగన్ వెనక్కి పంపారని ధ్వజమెత్తారు. వాళ్లను పంపించకుండా ఉంటే రాష్ట్రానికి ఎంతో ఆదాయం వచ్చేదని అన్నారు. ఎస్సీసీఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. 90 రోజుల్లో డిస్కామ్స్ తో పీపీఏ చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది. 18 నెలలు దాటినా కూడా ఈ పీపీఏలు డిస్కామ్లతో డిస్ట్రిబ్యూషన్ కి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు అంటే మీ రేటు అక్కడుంది, మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది, కుదరదు, మాకు వద్దురా బాబోయ్ అని చెప్పి డిస్కామ్స్ అన్ని ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్, మాకు వద్దు 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 వద్దు. జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు. అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు. అరే 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 రే, మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయ్, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9,000 కాదురా, మనం ఇంకొక 50,000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఇక్కడికొచ్చారు. అబ్బాయా అబ్బాయా, 9,000 ఉండే అబ్బాయా మా దగ్గర, ఎవడు కొంటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. దాంది ఏముందన్నా, కొంటావన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. అయిపోయింది. జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మొగోడే లేదని చెప్తా ఉంది. $200 మిలియన్ బ్రైబు సెట్ అయిందని రాశారు. ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు, ఈడీ కేసులు జరిగినట్టు 14 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు నడిపిస్తానని
ఇడేమి రాశారు తెలుసా? జ్యూరీ ట్రయల్ బై డిమాండ్. సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది, 6400 మెగావాట్స్ టెండర్ పిలిచాడు. దాంట్లో అదానీ, సిద్ధిసాయి, టారెంట్ అనే 4 కంపెనీలు వచ్చినాయి. బాగా జరుగుతుండేది, టెండర్ కూడా అయిపోయేది, జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేసిండేవి. కానీ ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు. టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు, వాళ్ళ పాలసీ అది. ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు. ఆ టాటా ఒక కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే సస్సేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు 2-3 అబ్జెక్షన్స్ చెప్పారు. ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు, సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రలో పెట్టేవాళ్ళు. మేము అడుగుతున్నాం, టాటా వాళ్ళు డబ్బులు ఇయ్యరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడింది ఇప్పుడు. సో 6400 మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి సున్నా చేసి డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు గుర్రం నాని మోసం చేశారంటూ భవన నిర్మాణ గుత్తేదారులు, కూలీలు రోడ్డెక్కారు. గన్నవరం శివారులో గుర్రం నాని చంద్రిక అయోధ్య పేరుతో నిర్మించిన గృహ సముదాయానికి సంబంధించి తమకు 4 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారని వాపోయారు. గతంలో వల్లభనేని వంశీ అండతో తమకు డబ్బులివ్వకుండా బెదిరించి పనులు చేయించుకున్నారని ఆరోపించారు. టీడీపీ నేత రంగబాబుపై దాడి కేసులో గుర్రం నాని ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నాడు. ఈ రోజు రూపాయి లేని పరిస్థితిలో ఉన్నాం సార్. అసలు మా పరిస్థితి చాలా దీనిగా ఉంది. ఇరుగు పొరుగులు గొడవలాట కష్టపడి చేయడం చేస్తున్నారు సార్. మొన్న ఎమ్మెల్యే గారు ఆఫీస్కి వెళ్ళాం సార్. సార్ నాయం చేస్తామన్నారు, నాకు 3 లక్షలు రావాలి సార్. ఇక్కడ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం సార్. మొత్తం 4 కాంట్రాక్టర్ మేము పనిచేసాం సార్. మాకు దగ్గర దగ్గర 15 లక్షలు వస్తాయి సార్ అమౌంట్. మా దగ్గర పనిచేసిన లేబరీలు సార్ వీళ్ళు వచ్చి మా ఇంటికి వచ్చారు సార్. మా ఇంటి మీద దాడి చేయడం వల్ల మేము వెళ్ళి వీళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది సార్. వీళ్ళేమో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టాలి. 2021 వరకు వర్క్ చేసామండి, బాగానే. అక్కడి వరకు సగం పేమెంట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత గుర్రం నాని గారు వచ్చి మీతో పాత పేమెంట్లు, కొత్త పేమెంట్లు మొత్తం కూడా నేనే ఇస్తామని చెప్పారు. గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి చేసాము అనేది కూడా ఉందండి. స్టార్టింగ్లో 2000 రూపాయలు ఎస్ఎఫ్టీకి పెట్టుకున్నారండి, ఇప్పుడు 4500 అలా అమ్ముకుంటున్నారు. మాకు ఇవ్వాల్సి వచ్చిన పేమెంట్లు ఏమో 2019 ప్రకారం మాకు 5 రూపాయలు 10 రూపాయలు పెంచుకుంటూ వచ్చి మాకు రావాల్సిన అమౌంట్ కూడా మొత్తం ఆపేసుకుంటూ వచ్చారండి. మాకు గుర్రం నాని గారి దగ్గర నుంచి మాకు 4 కోట్ల రూపాయలు మా అందరి కాంట్రాక్టర్లు అందరికీ 14 మందికి రావాలండి. మేము డబ్బులు అడగ్గా మీకు డబ్బులు ఏమి రావు, మేము తాతల గారు సొమ్మ్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా మేము ఇవ్వడానికి అనే మరి మాకు మరి ఎదురు ప్రశ్నలు చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మీ దిక్కున్న కాడ చెట్టుకు చెప్పుకోండి అని మమ్మల్ని బెదిరిస్తున్నారు. 100000 రూపాయలు బిల్లు అయితే 20000 రూపాయలు బిల్లు ఇవ్వటం, 80000 రూపాయలు నెక్స్ట్ వారం ఇస్తా ఉంటాం, ఇట్లా 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 చేసుకుంటాం. మాకు 100000 రూపాయలు కూడా పెండింగ్ పడిపోయిందండి. ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తామని రోజు చేసి రోజు మా చేసుకుంటాం. మేము మా పనులన్నీ కంప్లీట్ చేయించేసుకొని ప్లాట్లు అమ్మేసుకుంటా డబ్బులు అర్జిస్తూ కూడా మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇమ్మని అడిగితే బెదిరించారండి. ఎమ్మెల్యే వంశీ గారు కూడా చెప్పామండి, అంటే ఎమ్మెల్యే ఆఫీసులో రావడానికి లేదండి అసలు. అప్పుడు ఆయన అండ చూసుకొని మమ్మల్ని బెదిరించడానికి పాల్పడ్డాడండి. పూర్తిగా వీళ్ళు ఎమ్మెల్యే గారితో పాటు ఉండేవాళ్ళు. అప్పుడున్న ఎమ్మెల్యే గారితో ఉండడం వల్ల మా మాట పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయేవారు. ఆంధ్ర ఊటీ అరకు లోయ సిగలో మరో పర్యాటక సోయగం అందుబాటులోకి రానుంది. అరకు కాఫీ తోటల్లో నేరుగా విహరించేలా ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థ సౌకర్యాలు కల్పిస్తోంది. సుంకరమెట్ట పరిధిలోని కాఫీ తోటల వద్ద సుమారు 16 లక్షల రూపాయలు వెచ్చించి చెక్క మెట్లు ఏర్పాటు చేశారు. ఈ మెట్ల ద్వారా పర్యాటకులు నేరుగా కాఫీ తోటల్లోకి వెళ్లి కాఫీ గింజలను పరిశీలించే వీలుంటుంది. మెట్ల మార్గంతో పాటు కాఫీ తోటల నడుమ ఎత్తైన ప్రదేశంలో ట్రీ బెంచీలను ఏర్పాటు చేశారు. వాటిపై ఎక్కి మంచి ఫోటోలు తీసుకుంటూ సరికొత్త అనుభూతి పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ సౌకర్యాన్ని ప్రారంభింపజేయాలని అధికారులు యోచిస్తున్నారు. ప్రమాదకర బల్లుల్ని అక్రమ రవాణా చేస్తున్న 2 ప్రయాణికులను విశాఖ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. 3 నీలిరంగు నాలుక బల్లులు, మరో 3 వెస్ట్రన్ బల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 23న బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి విశాఖ వస్తున్న 2 ప్రయాణికులు
కేక్ ప్యాకెట్లలో వీటిని దాచి ఉంచి తీసుకొస్తూ ఉండగా గుర్తించినట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం సహా అన్య దేశాల అటవీ జంతువుల అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టిన కేసులో వైసీపీ నేత సజ్జల భార్గవరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని సజ్జల భార్గవరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన నిందితులను విచారణ చేపట్టి వారిచ్చిన ఆధారాల మేరకే సజ్జల భార్గవపై కేసులు నమోదు చేశామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. తదుపరి విచారణను ఈ నెల 29కి న్యాయస్థానం వాయిదా వేసింది. సామాజిక మాధ్యమాల్లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టినందుకు సజ్జల భార్గవపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో హిజ్రాల నాయకురాలు హాసిని దారుణ హత్యకు గురయ్యారు. మండలంలోని టపా తోపు వద్ద అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరులో నివాసం ఉంటున్న హాసిని విడవలూరు మండలం పార్లపల్లిలోని ఆలయానికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా రెండు కార్లలో వచ్చిన దుండగులు టపా తోపు వద్ద హాసిని అడ్డుకున్నారు. కత్తులతో ఇష్టానుసారంగా దాడి చేసి పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే హాసిని మరణించారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నెల్లూరు తిరుపతి జిల్లాల్లో హాసినికి పెద్ద సంఖ్యలో అనుచరులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వీరంతా పెద్ద సంఖ్యలో నెల్లూరుకు చేరుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. టీడీపీ సభ్యత్వ నమోదులో మొదటి 10 స్థానాల్లో ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యేలు నేతలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు అభినందించారు. అనతి కాలంలోనే 52 లక్షల సభ్యత్వాలకు చేర్చారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ను ప్రత్యేకంగా అభినందించారు. రాజంపేట, కుప్పం, కళ్యాణదుర్గం, పాలకొల్లు, ఆత్మకూరు, మంగళగిరి, కనిగిరి, కోడూరు, వినుకొండ, కావలి నియోజకవర్గాలు టాప్10లో ఉన్నాయన్నారు. రోజు వేలాదిగా సభ్యత్వాలు నమోదవుతున్నాయని, తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు వేగం పుంజుకుంటోందని తెలిపారు. మొదటిసారి తెచ్చిన శాశ్వత సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన వస్తోందన్న చంద్రబాబు, ఆ డబ్బుతో నిరుపేద కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. పార్టీ అన్ని స్థాయిల్లోని కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సరైన మనిషిని సరైన చోట ఉంచుతామనే మాటకు కట్టుబడి పార్టీ కోసం శ్రమించిన వారిని నామినేటెడ్ పదవుల్లో నియమిస్తున్నామని గుర్తు చేశారు. కొత్తగా పొలిటికల్ గవర్నెన్స్ విధానం తెచ్చామని, పార్టీని ప్రభుత్వంతో అనుసంధానం చేసి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. కొద్ది రోజుల్లో జరిగే సాగునీటి సంఘాలు సహకార ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించేలా పనిచేయాలని సూచించారు. గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పులు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడేలా చేస్తామని సీఎం ఉద్ఘాటించారు. ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి అరెస్టు తర్వాత బంగ్లాదేశ్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బంగ్లాలో ఇస్కాన్ను నిషేధించాలని ఆ దేశ హైకోర్టులో పిటిషన్ దాఖలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇస్కాన్ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు ఢాకా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దేశంలో నెలకొన్న శాంతి భద్రతలపై గురువారం నివేదిక సమర్పించాలని అటార్నీ జనరల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణదాస్ అరెస్టు నేపథ్యంలో శాంతి భద్రతలు క్షీణించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టుపై ఆగ్రహించిన హిందూ సంఘాలు భారీ స్థాయిలో ఆందోళనకు దిగాయి. బంగ్లాదేశ్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న మైనార్టీలపై దాడులు సరికావన్న భారత్, హిందువులు, మైనార్టీలందరికీ భద్రత కల్పించాలని బంగ్లా అధికారులను కోరింది. హెజ్బల్లాతో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించడంపై భారత్ స్పందించింది. ఈ నిర్ణయంతో శాంతి స్థాపన దిశగా అడుగులు పడతాయని తాము విశ్వసిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, సంయమనం పాటించాలని, చర్చలు దౌత్యపరమైన మార్గాల్లోనే సమస్యను పరిష్కరించుకోవాలని తామెప్పుడు కోరుతున్నట్లు పేర్కొంది. తాజా పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ శాంతి, స్థిరత్వం వస్తాయని భారత్ విశ్వాసంగా ఉన్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ వెల్లడించారు. అటు ఐక్యరాజ్యసమితి సహా పలు ప్రపంచ దేశాలు కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతించాయి. కాల్పుల విరమణతో ఉద్రిక్తతలకు ముగింపు లభించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాయి. 60 రోజుల పాటు కొనసాగే ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి మంగళవారం ఇజ్రాయెల్ భద్రతా వ్యవహారాల కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం నుంచి ఇది అమల్లోకి వచ్చింది. అమెరికా మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం కుదిరింది. ప్రముఖ నటి నయనతారతో నెలకొన్న డాక్యుమెంటరీ వివాదంపై ప్రముఖ కథానాయకుడు ధనుష్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నయనతార ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్పై దావా వేశారు. అనుమతి లేకుండా నానుమ్ రౌడీ డాన్ విజువల్స్ను నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీలో వాడుకోవడంపై ధనుష్ నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నయనతార దంపతులతో పాటు వారి రౌడీ పిక్చర్స్పై కూడా దావా వేసింది.
ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. నయన్, విఘ్నేష్ స్నేహానికి వేదికగా నిలిచిన నానుం రౌడీ దాన్ చిత్ర విశేషాలను తమ డాక్యుమెంటరీలో చూపించాలని నయనతార దంపతులు భావించారు. ఆ చిత్ర దృశ్యాల్లో కొన్నింటిని తమ డాక్యుమెంటరీలో వాడుకుంటామని నిర్మాత ధనుష్ను వారు కోరినా తమకు అనుమతి ఇవ్వలేదని నయనతార ఇటీవల తెలిపారు. అది తమను బాధించినట్లు బహిరంగ లేఖ ద్వారా వెల్లడించారు. తమ డాక్యుమెంటరీ ట్రైలర్లో ఆ చిత్రానికి చెందిన 3 సెకండ్ల నిడివి ఉన్న సీన్స్ వాడినందుకు పరిహారంగా 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని ధనుష్ అడిగినట్లు నయనతార చెప్పారు. ఈ సందర్భంగా ధనుష్ క్యారెక్టర్ను తప్పుబట్టారు. కోలీవుడ్లో ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.